హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఛానల్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, లేటెస్ట్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ అనేటివి నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ఎవరికో ఒకరికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ 4/2018 అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే, మనకు డిగ్రీ కాలేజెస్ లెక్చరర్స్లో, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి జాబ్స్ పడినాయి. సో ఆ జాబ్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, ట్రైబ్ తెలంగాణ .gov.in అని. సో ఇక్కడ ఈ వెబ్సైట్ నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ సబ్మిషన్ డేట్స్ వచ్చేసి 14/8/2018 నుంచి 13/9/2018 వరకు సో అప్లై చేసుకోవడానికి ఉంది. సో ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అనేది మనకు బోర్డు వెబ్సైట్లో ఇస్తారని చెప్తున్నారు. సో హాల్ టికెట్స్ మనం 7 డేస్ బిఫోర్ ఎగ్జామ్కి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 2 పేపర్స్ ఉంటాయని చెప్తున్నారు. ఆల్ ది పేపర్స్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి, అండ్ ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ విల్ బీ సప్లైడ్ ఇన్ ఇంగ్లీష్ అంటున్నారు. సో ఇది వచ్చేసి మనకి బ్రీఫ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని ఎగ్జామినేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చారు. సో ఈ డాక్యుమెంట్స్ మనం కంపల్సరీగా రెడీ పెట్టుకోండి. ఏంటంటే ఆధారు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, కమ్యూనిటీ కాస్ట్ సర్టిఫికేట్, అదర్ రిలేటివ్ సర్టిఫికేట్స్ అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం జాబ్స్ గురించి కనుక చూసినట్టయితే మనకు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో 227 జాబ్స్ ఉన్నాయి. సో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి, సో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ ఫర్ ఉమెన్ వచ్చేసి 239 జాబ్లు ఉన్నాయి. సో టోటల్ వచ్చేసి 466 జాబ్స్. సో ఏజెస్ వచ్చేసి మనకు 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి మనకు 40,270 నుంచి 93,780 రూపాయల వరకు ఉంటుంది. సో చాలా మంచి అట్రాక్టివ్ సాలరీ. సో ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి. సో మనం ఇక్కడ ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చూద్దాం. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు, సో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఎగ్జామ్స్కి వచ్చేసి మనకి, సో రెండింటికి సేమ్ ఉంది, ఆల్మోస్ట్ రెండింటికి సేమ్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్స్. సో మనకి ఇక్కడ ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మంచి రికార్డు ఉండాలని చెప్తున్నారు. సో మినిమం 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి, అండ్ 7 పాయింట్ స్కేల్ విత్ లెటర్ గ్రేడ్ OABCDE F అబ్టైన్ ఫ్రమ్ ద యూనివర్సిటీస్ అని చెప్తున్నారు. సో అదే కాకుండా మనకు NET టెస్ట్ అనేది పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా, NET ఆర్ SLT అని కూడా అంటున్నారు. సో ఒకవేళ PhD క్యాండిడేట్స్ అయితే కనుక NET టెస్ట్ అవసరం లేదని చెప్తున్నారు. సో ఇన్ కేస్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC ST డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాటగిరీ, మినిమం పర్సంటేజ్ వచ్చేసి వాళ్ళకి 50% అంటున్నారు. సో PhD క్యాండిడేట్స్కి కూడా 50% మార్క్స్ ఉన్నా సరిపోతుందని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు జాబ్స్ వివరాలు కనుక చూసినట్టయితే ఏ సబ్జెక్టులో జాబ్స్ ఉన్నాయనేది కనుక ఇక్కడ ఇచ్చారు. తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలా మొత్తం 16 సబ్జెక్టులు ఉన్నాయి. సో ఒకసారి చూసుకోండి ఇవి. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఆల్రెడీ రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీస్ ఎవరైనా అయితే కనుక వాళ్ళు 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో TSRTC కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళు కాకుండా మిగతా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 ఇయర్స్ ఉంది. NCC వాళ్ళకి 3 ఇయర్స్, STSC అండ్ BC వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంది. సో ఇది వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్. అదే కాకుండా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసినట్టయితే జనరల్ క్యాండిడేట్స్కి 1200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 600 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు. సో ఇది వచ్చేసి మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో సెంటర్స్ అనేటివి వాళ్ళు ఇక్కడ ఇచ్చారు, హైదరాబాద్ అని చెప్పారు. సో అదే కాకుండా మిగతా సెంటర్స్ కూడా ఉంటాయి. సో హౌ టు అప్లై అనే దాని గురించి చూసినట్టయితే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి. అప్లోడ్ డాక్యుమెంట్స్కి ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు, అవి ఒకసారి చూసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ మనకు హెల్ప్ లైన్ నెంబర్ అండ్ జీమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. సో వాటికి మీరు ఎప్పుడైనా కానీ కాల్ చేయొచ్చు, లేదంటే మెయిల్ చేయొచ్చు. సో ఇక్కడ ఒకసారి గైడ్లైన్స్ అనేటివి చూసుకోండి, జనరల్ ప్రొవిజన్స్ కూడా చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు పేపర్ 1 అండ్ 2 రెండు పేపర్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన సిలబస్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకు స్పోర్ట్స్ కోటా అని ఇవన్నీ క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు, ఒకసారి నోటిఫికేషన్ అంతా గోత్రూ అవ్వండి ఖచ్చితంగా. సో ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామినేషన్ 1 పేపర్ 1 అండ్ 2 ఉంటుంది, వాటి తర్వాత డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. సో ఈ మూడింటి ఆధారంగా మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకి బ్రేకప్స్ వేకెన్సీస్ అనెక్సర్స్లో ఇచ్చారు. బ్రేకప్ వేకెన్సీ వచ్చేసి అనెక్సర్ 1, స్కీమ్ ఆఫ్ సిలబస్ వచ్చేసి సో అనెక్సర్ 2, ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ వచ్చేసి అనెక్సర్ 3, లిస్ట్ ఆఫ్ కమ్యూనిటీస్ వచ్చేసి అనెక్సర్ 4. సో ఇవన్నీ మనం క్లియర్గా చూసుకోండి. సో అనెక్సర్స్ మనం ఒకసారి చూద్దాం.
సో ఇక్కడ చూస్తే మీరు జోనల్ వైజ్ మనకు వేకెన్సీస్ డీటెయిల్స్ ఇవి అనెక్సర్ 1లో ఉన్నాయి. సో అనెక్సర్ 2కి వెళ్ళిపోదాం మనం. సో అనెక్సర్ 2లో మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకు 100 మార్కుల ఎగ్జామినేషన్ ఉంటుంది, 120 మినిట్స్ ఉంటుంది. సో పేపర్ 1 and 2 రెండింటికి సేమ్. అండ్ పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. పేపర్ 2లో వచ్చేసి డిసిప్లిన్ టు ద నాలెడ్జ్, సబ్జెక్ట్ డిసిప్లిన్ అంటే మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయని చెప్తున్నారు. సో 100 మార్కులు 120 మినిట్స్ ఉంటుంది. సో అదే కాకుండా డెమోన్స్ట్రేషన్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. టోటల్ 225 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు డీటెయిల్స్. ఇంకా మీరు సిలబస్ వైజ్ కావాలంటే కనుక ఇక ఒకసారి ఎన్ఎక్సర్స్ అన్ని క్లియర్గా చూసుకోండి. సో ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే ఎన్ఎక్సర్3 చూడండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మీకు ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది. సో ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి. సో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి మన యూరాన్లైన్ ఎడ్యుకేషన్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.